ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం. బంగారు వాకిలి చెంత మలయప్ప స్వామికి ప్రత్యేక పూజలు. టిటిడి శ్రీవాణి ట్రస్టుకు దాతల నుంచి విశేష స్పందన. బ్రేక్ దర్శనంలో శ్రీవాణి దర్శించుకుని తరించిన భక్తులు. టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా దీపావళి సంబరాలు. శ్రీ గోవిందరాజస్వామి, కోదండరామ స్వామి వార్ల ఆలయాల్లో ఆస్థానం. తిరుపతిలో వేడుకగా వైష్ణవ భక్తాగ్రేసర తిరునక్షత్రోత్సవాలు. తిరుమల నంబి మనవాళ మహాముని వేదాంత దేశికన్లకు నీరాజనాలు. హరిహరుల ఆరాధనతో సకల శుభాలను వనగూర్చే కార్తీక మాసం. దీపకాంతులతో మెరిసిపోయే ఆలయాలు, లోగిళ్లు. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి సన్నిధిలో దీపావళి ఆస్థానం ఘనంగా జరిగింది. ఏటా ఆశ్వేజ అమావాస్య నాడు దీపావళి ఆస్థానం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీవారి నిత్య పూజల అనంతరం రంగనాయక మండపం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని బంగారు వాకిలి చెంతకు చేర్చారు. అక్కడ సర్వభూపాల వాహనంపై స్వామి అమ్మవార్లను, అదేవిధంగా మరో పీఠంపై సర్వసేనాధిపతి విశ్వక్సేంద్ర వారిని వేంచేపు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు ఆలయ జియంగర్లు, అర్చకులు, అధికారులు ఆస్థానం జరిపారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు సమర్పించే వస్త్రాలను ఆలయ పెద్ద జియంగర్, చిన్న జియంగర్లు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ధ్వజస్తంభ ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకువెళ్లారు. దీపావళి ఆస్థానం సందర్భంగా ఆలయాని మహద్వారం నుంచి వెండి వాకిలి వరకు సర్వాంగ సుందరంగా అలంకరించారు. వెంకటేశాయ, ఈరోజు దీపావళి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా దీపావళి ఆస్థానం చేయించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ కూడా స్వామివారి ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు దాతల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీవాణి ట్రస్టుపై భక్తుల్లో అవగాహన పెంచేందుకు టీటీడీ యంత్రాంగం శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేసిన దాతలకు బ్రేక్ దర్శన విధానాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేసిన 52 మంది దాతలు ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలోని శ్రీవారి అద్దాల మండపంలో శ్రీవాణి దాతలతో తిరుమల అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ముచ్చటించారు. ఈ ట్రస్టు కార్యకలాపాలను వారికి సవివరంగా తెలియజేశారు. పలువురు దాతలు ఈ విధానం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. చాలా బాగుంది. అతి 500 రూపాయలు టికెట్ కొనేసి 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చేసేసి ఇది హిందూ ధర్మ సంస్థానం కానీ, ఈ ప్రచారం కానీ, టెంపుల్స్ డెవలప్మెంట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం అంతా కానీ. ఇటువంటిది వచ్చి మనకి ఇక డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళచ్చు. అందరికీ వీపీ ట్రీట్మెంట్ ఉంది. చాలా 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 బాగుంది. ఆన్ దిస్ ఆస్పిషియస్ ఒకేషన్ ఆఫ్ దివాలీ వీ హ్యాడ్ వెరీ గుడ్ దర్శన్ అండ్ వీఆర్ సాటిస్ఫైడ్ ఇన్ 2 వేస్. 1, ద బెనిఫిట్స్ ఆఫ్ వీ paying that 10,000 rupees, it's going to a trust which utilizes the funds to develop the weaker sections of the society, that is the temples where which is located in backward areas, and it improves our culture and our religion. That is the main thing. And the other satisfaction is there's a dual satisfaction over here. One is that satisfaction, another thing is we get very good దర్శన్ ఆఫ్ ద లార్డ్. నా పేరు వరదరాజు కుమార్, నేను చెన్నై నుంచి వచ్చానండి. నేను ఈ స్కీమ్ సోమవారం పేపర్లో చూశాను. చూశాక చాలా మంచి ప్రోగ్రాం అనిపించింది. వచ్చి చూశాను. ఇక్కడ చూశాక ఈ ప్రోగ్రాము వాళ్ళకి పెట్టిన ఉద్దేశము మన హిందూయిజం కాపాడడానికి కోసం పెట్టిన స్కీమ్ ఇది. మన టెంపుల్స్ని ఉద్ధరించడానికి కానివ్వండి, పేద పూజారులకు సహాయపడడానికి కావాల్సిన పెట్టిన స్కీమ్ ఇది. దీనివలన ఏంటంటే మనకు ఈ 10,000 రూపాయలు కట్టడం అనేది పెద్ద సమస్య కాదు.
దీనివల్ల ఏంటంటే మన హిందూ జాన్ని మనం కాపాడవచ్చు మనము. తర్వాత మన పేద పూజారులకు మన శిథిలమైన గుళ్లకు సహాయం చేసినట్టు కూడా అవుతుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆదివారం దీపావళి పండుగను పురస్కరించుకుని దీపావళి ఆస్థానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించి హరిత దీపావళి దిశగా అందరూ అడుగులు వేయాలని కోరుతూ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గోవిందరాజ స్వామి వారి ఆలయంలో దీపావళి ఆస్థానానికి హాజరవటం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈ రోజుల్లో ఎంతో కాలుష్యదాయకమైన దీపావళి నుంచి నిజమైన దీపావళి చూడటం చాలా ఆనందం వేసింది. మనకి శాస్త్రాల్లో పురాణాల్లో చెప్తుంటారు, దీపాల వరుసనే మనం దీపావళి అనాలి తప్ప కాలుష్యాన్ని ఇచ్చే దీపావళికి మనం దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందులోనూ ప్రముఖంగా ఆవు నెయ్యితో చేసిన దీపాల వల్ల కంటి దోషాలు పోతాయన్నది, వాతావరణం కాలుష్యం కూడా తగ్గి మంచి చక్కని వాతావరణం ఏర్పడటానికి కూడా ఇలాంటి సంస్కృతిని మనం ఎంతో ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఈనాటి చూస్తున్న ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ హరిత దీపావళి దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ. ఇక తిరుపతిలోని జాంబవంత ప్రతిష్ఠిత శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దీపావళి ఆస్థానం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు, అధికారులు, భక్తులు దీపాలను వెలిగించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, దోసపడి, దీపాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని అక్కడి అధికారులకు దీపాలను అందజేశారు. అక్కడ వెలిగించిన దీపాలతో ఊరేగింపుగా కోదండరామస్వామి ఆలయానికి చేరుకుని గర్భాలయంలోని మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించి శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానాన్ని నిర్వహించారు. ఇక ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. ఇంటి ముంగిళ్లను రంగురంగుల ముత్యాల ముగ్గులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక పిల్ల పెద్ద అందరూ అభ్యంగన స్నానాలు ఆచరించి తులసి కోట వద్ద పూజా మందిరాల్లో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి స్వాగతం పలికారు. ఆపై ఉత్సాహానికి ప్రతీక అయిన టపాసులను ఉల్లాసంగా కాల్చి మధుర పదార్థాలను స్వీకరించి ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వైష్ణవ భక్తాగ్రేసరుల తిరునక్షత్రోత్సవాలతో భక్తి పరిమళాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో శ్రీవారిని సేవించి తరించిన భక్తాగ్రేసరులు, తిరుమల నంబి మనవాళ మహాముని, శ్రీ వేదాంత దేశకుల వారి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆరాధనలు, దివ్య ప్రబంధ గోష్ఠి కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. శ్రీ వైష్ణవ ధర్మాన్ని తన శిష్య పరివారంతో కలిసి విశ్వవ్యాప్తం చేసిన వైష్ణవాగ్రగణ్యుడు మనవాళ మహాముని, ఆ మహానుభావుడి తిరునక్షత్రోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. 10 రోజుల పాటు ఘనంగా కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన ఆదివారం సాయంత్రం మనవాళ మహాముని సన్నిధిలో జీఎంగార్లు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, ఆస్థానం నిర్వహించారు. ఇక దయశతకం స్తోత్రాన్ని రచించి శ్రీవారికి సమర్పించిన భక్తాగ్రేసరుడు వేదాంత దేశకుల వారు. సాక్షాత్తు తిరుమల శ్రీవారికి ఘంటాస్వరూపుడైన శ్రీ వేదాంత దేశకుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు గోవిందరాజస్వామి ఆలయంలో వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వెలుపల గల శ్రీ వేదాంత దేశకుల సన్నిధిలో 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఆదివారం ఆలయ ప్రాంగణంలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేసి ఆస్థానం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకరెడ్డి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జేఈఓపి బసంత్ కుమార్ దంపతులు పాల్గొని బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు, వృద్ధులకు టపాకాయలను పంపిణీ చేశారు.
అనంతరం జేఈఓ బోర్డు ఆసుపత్రి ప్రాంగణంలో టపాకాయలను కాల్చి దీపావళి సంబరాలను ప్రారంభించారు. తర్వాత పలువురు చిన్నారులు పెద్దలు టపాకాయలు కాల్చి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ బోర్డు ఆసుపత్రి డైరెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ దీపావళి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నేను బోర్డు డైరెక్టర్గా ఛార్జ్ తీసుకున్న వెను వెంటనే ఈ బోర్డు ప్రాంగణంలో దీపావళి జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ మనకి రోగులు వారి అటెండెంట్లు వారి ముఖాల్లో సుఖ సంతోషాలు కూడా మనం చూడవలసిన అవసరం ఉంది కాబట్టి కొంత మేరకు మనకు అలవాటైన విధంగా వారితో పాటు దీపావళి చేసుకుంటూ వారితో పాటే మనం ఇక్కడ డిన్నర్ చేసుకోవడం కోసం ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఈ ఆనవాయితీని కొనసాగించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న రోగులు వాళ్ళ అటెండెంట్స్ వాడి కళ్ళలో కూడా ఎంతో సంతోషం ఈరోజు మనకి కనబడుతూ ఉంది. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో వచ్చే సంవత్సరానికి అందరూ సుఖంగా ఉండాలని ప్రస్థానం చేయాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ. కార్తీక మాసం శివకేశవుల అర్చనకు సర్వశ్రేష్టమైన పవిత్ర మాసం. ముఖ్యంగా దీపాల కాంతులతో ప్రతి ఇంట ఆధ్యాత్మిక దివ్యులు ప్రకాశించే ఆధ్యాత్మిక మాసం ఈ కార్తీక మాసం. సనాతన సంప్రదాయంలో భాగంగా దైవారాధనకు చక్కని విధి విధానాలను ఆచరించగలిగే శుభ సమయాలను ఎన్నింటినో ఈ మాసం మన ముందుకు తీసుకువస్తుంది. అందుకే కార్తీక మాసంలో వాడవాడల ఆలయాలు ధార్మిక ప్రాంగణాలు దైవనామ స్మరణలతో మారుమ్రోగుతుంటాయి. దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా దర్శనమిస్తూ ఉంటాయి. మరి అంతటి విశిష్టమైన కార్తీక మాస ప్రాధాన్యత తెల్లవారుజామునే నిద్రలేవడం, కృత్తిక నక్షత్ర సమయంలో నదీ స్నానం, నిత్యం శివారాధన, దీపారాధనలతో దైవ దర్శనం, దీపదానం, నవధాన్య దానాలు, నక్తంతో దామోదరుడి ఆరాధన, ఉసిరిక చెట్టు నీడలో భోజనాలు. ఇలా ఒక్కటేంటి, ఎన్నెన్నో సంప్రదాయాలను మూటగట్టుకుని వస్తుంది పవిత్ర కార్తీక మాసం. కార్తీక దామోదరుడి ఆరాధన అంటే శివకేశవులు ఇరువురిని ఆరాధించడంతో సులభతరంగా మోక్ష సిద్ధి కలిగి జీవిత పరమార్థం బోధపడుతుంది. ఈ మాసంలోనే దీపారాధన, తెల్లవారుజామునే నదీ స్నానాలకు ఎనలేని విశిష్టతను ఆపాదించాయి మన పురాణాలు. కార్తీక మాసమంతా తెల్లవారుజామునే మేల్కొని నదుల్లో గాని తటాకాల్లో గాని ఇవేవి అందుబాటులో లేనప్పుడు కనీసం ఇంట్లోనైనా తలస్నానం చేసి శివారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది. విశేషించి సముద్ర స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న మాసం కార్తీకం. ఈ విధంగా కార్తీక స్నానం ఆచరించి శివుణ్ణి గాని విష్ణువుని గాని మరేదైనా దైవాన్ని గాని పూజించి అర్ఘ్యాదులు ఇవ్వడం వల్ల కురుక్షేత్రం, గంగా నది, పుష్కర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వ పాపాలు నశించి అనంతకోటి పుణ్యాలు లభిస్తాయి. ఇక పగలంతా ఉపవాస దీక్షతో రాత్రి చంద్రదర్శనం అనంతరం భోజనం చేయాలనేది కార్తీక మాసంలో ఓ నియమం. దీన్నే నక్తం అంటారు. ఇలా పగలంతా నిరాహారం ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాలను అలాగే ఏవైనా పండ్లను తీసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో దైవకృపకు మెండుగా లభించే మరో పుణ్యకార్యం దీపారాధన. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో నిత్య దీపారాధనతో సర్వ శుభాలు సిద్ధిస్తాయని కార్తీక పురాణం, శివపురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ మాసంలో శివాలయంలో గాని ఇంట్లో పూజగదిలో తులసి కోట గుమ్మం ముందు నిత్యం ప్రాతకాల సాయంకాల దీపారాధన చేయడంతో దైవానుగ్రహం సులభతరం అవుతుంది. అలాగే కార్తీక దీపదానం వల్ల నరక ప్రాప్తి ఉండదని చెబుతారు. ఇంకా విశేషించి స్త్రీలు ఈ మాసంలో దీపదానం, నవధాన్యాల దానం చేయడంతో ఐదోతనం వృద్ధి చెందుతుంది. మరో విశేషమేమంటే ఈ కార్తీక మాసంలో అందరూ తప్పక ఆచరించవలసిన ఆహ్లాదకర క్రతువు కార్తీక వనభోజనం. శ్రీ లక్ష్మీదేవికి ఆవాసంగా వెలుగొద్దుతున్న ధాత్రి వృక్షానికి అంటే ఉసిరిక చెట్టుకు పూజలు చేసి ఉసిరికాయ దీపం వెలిగించి
చెట్టు కిందే భోజనం చేస్తే లక్ష్మీ కటాక్షం మెండుగా ఉండడమే కాకుండా శ్రీ మహావిష్ణువు కృప కూడా లభిస్తుందని ఐతిహ్యం. అలా చక్కగా ప్రతి ఒక్క కుటుంబం తమ బంధుమిత్రులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో ఒకచోట చేరి కార్తీక వనభోజనాలు చేస్తే ఆ దృశ్యం ఎంత కనువిందు చేస్తుందో కదా. అలాగే కార్తీక మాసం అంతా శివారాధన, రుద్రాభిషేకం, బిల్వార్చనలకు ఎంతో ప్రసిద్ధి. భక్త సులభుడు మహేశ్వరుణ్ణి ఈ మాసంలో సేవించడం వల్ల జన్మరాహిత్యం కలుగుతుంది. అలాగే శివునికి ప్రీతికరమైన పలు రకాల పదార్థాలను దానాలుగా ఇవ్వటం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయని వేదాలు పేర్కొన్నాయి. మరి మనము ఈ కార్తీక మాసంలో నియమ నిష్టలను పాటిద్దాం, నిండైన హరిహరుల అపార కరుణను మెండుగా పొందుదాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.tddsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చెడుపై మంచి సాధించిన విజయానికి ఆధ్యాత్మిక చిహ్నం దీపావళి పర్వదినం. ఈ విశేష పండుగ రోజున భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్తులతో కలకల్లాడాయి. వెస్ట్ మారేడుపల్లిలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం, కానాజీగూడలోని మరకత లక్ష్మీ గణపతి ఆలయంలో పంచామృతాభిషేకం, చార్మినార్ వద్ద కొలువైన భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, బేగంపేటలోని పుష్పగిరి జగద్గురు పీఠంలో సుదర్శన సహిత పాశుపత హోమాలను విశేషంగా నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. వెస్ట్ మారేడుపల్లిలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని పరమశివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకుల నమ్మక చమకాలు పఠిస్తూ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకించారు. భక్తులు అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కానాజీగూడలోని శ్రీ మరకత లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయంలో దీపావళిని పురస్కరించుకుని స్వామివారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. వేద పండితులు శ్రీ సూక్తం, పురుష సూక్తం పఠిస్తుండగా గణపతి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం జరిపారు. అనంతరం విశేష అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని సేవించి తరించారు. ఇక ప్రసిద్ధిగాంచిన చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయం దీపావళి శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు. ప్రాతకాలంలో భాగ్యలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అటు బేగంపేటలోని శ్రీ పుష్పగిరి జగద్గురు పీఠంలో దీపావళిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం సుదర్శన సహిత పాశుపత హోమాన్ని నిర్వహించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామివారి ఆశీస్సులతో వేద పండితులు యాగాన్ని వేదోక్తంగా జరిపారు. భక్తులు ఈ యాగంలో పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో సామూహిక కేదారగౌరి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ క్షేత్ర ప్రాంగణంలో నిలవైన శ్రీకృష్ణ దేవాలయ మండపంలో గౌరీ అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి కొలు తీర్చారు.
ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్య వాచనం, కలశ పూజ తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత వేద మంత్రోచ్చారణల నడుమ కేదారగౌరి వ్రతాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం మహిళలు నోము దారాలను ధరించి అమ్మవారిని సేవించారు. ఈ పూజల్లో శ్రీకాళహస్తి శాసన సభ్యులు బి మధుసూదన్ రెడ్డి దంపతులతో పాటు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి. ఆ తల్లి నెలవైన బాసర క్షేత్రం వేదమంత్రోచ్చారణలతో మారుమోగింది. భక్తుల భక్తి తన్మయత్వంతో పులకితమైంది. పవిత్ర గోదావరి ఒడ్డున వేద పండితులు వేదమంత్రోచ్చారణలు చేస్తూ పరమేశ్వరుడికి నిర్వహించిన అభిషేకోత్సవం ఆద్యంతం భక్తిరసభరితం. బాసర క్షేత్రంలో దక్షిణ గంగా నిత్యహారతి 725 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ విద్యానందగిరి స్వామీజీ శిష్య బృందం ఆధ్వర్యంలో శివలింగాలకు పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తర్వాత సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ లోక కళ్యాణార్థం గర్భవాస పాపనాశన యాగాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. పవిత్ర గోదావరి నదీమతల్లికి వేదమంత్రోచ్చారణల నడుమ గంగా హారతి సమర్పించి పుష్పార్చన చేశారు. చిత్తూరు నగరంలో వెలిసిన శ్రీ పొన్నియమ్మవారి ఆలయంలో కేదారగౌరి వ్రత పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. దీపావళిని పురస్కరించుకుని వేకువ జామునే ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి అర్చనలు, హారతులు సమర్పించారు. ఉత్సవమూర్తిని కేదారగౌరిగా కొలువు తీర్చి స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. అనంతరం భక్తులు అమ్మవారి వద్ద నోము దారాలను ఉంచి తోరణ పూజలు జరిపారు. ఆ తర్వాత అమ్మవారికి వివిధ రకాల మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. ఆపై నోము దారాలను చేతికి ధరించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే చిత్తూరుకు సమీపంలోని కొంగారెడ్డిపల్లిలో వెలిసిన శ్రీదేవి కరుమారి అమ్మవారి ఆలయంలో శ్రీ కేదారేశ్వర స్వామి వ్రత పూజలను ఎంతో వైభవంగా జరిపారు. వేకువ జామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కేదారేశ్వర స్వామివారిని అష్టోత్తరాలతో పూజించారు. ఆ తర్వాత అర్చకుల ఆధ్వర్యంలో కేదారేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఆపై మధుర పదార్థాలు నివేదించి స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక అనంతపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం భక్తుల శివనామస్మరణతో పులకించింది. ఆశ్వయుజ మాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని పరమేశ్వరుడికి, నందీశ్వరునికి అర్చక స్వాములు అభిషేకం చేశారు. ప్రదోషకాలంలో పవిత్ర జలాలతో శ్రీ కాశీ విశ్వేశ్వరునికి రుద్రాభిషేకాలు జరిపారు. తర్వాత గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ ఫలరసాలు, శుద్ధ జలాలతో అభిషేకించారు. తర్వాత నందీశ్వరుని అభిషేకించారు. బిల్వపత్రాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పార్చనలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని శివనామస్మరణ చేసి తరించారు. ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. ప్రకాశం జిల్లా అంతటా దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం కూడలి వద్ద నరకాసురవధ కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నరకాసుర విగ్రహాన్ని ఏర్పాటు చేసి నరకాసుర దహన కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు. భక్తులు విశేషంగా కార్యక్రమంలో పాల్గొని నరకాసుర సంహారాన్ని తిలకించి జయ జయధ్వానాలు పలికారు. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పెనుసిర లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి దీపావళి శోభను సంతరించుకుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నరకాసుర వధ కార్యక్రమాన్ని సంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పెనుసిర లక్ష్మీ నరసింహస్వామి కృష్ణావతారంలో సత్యభామ సమేతంగా రథంపై కొలువు తీరి ఉత్సవ ప్రాంగణానికి వేంచేశారు. అక్కడ ప్రత్యేక హారతులు అందుకున్న పిదప నరకాసుర వధ కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా పూర్తి చేశారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న క్షేత్రం వేములవాడ. ఈ పుణ్యప్రదేశంలో భక్తవత్సలుడిగా కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అర్చకులు మహాలింగార్చన కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్య పూజాధికారులు నిర్వహించాక అర్చకులు మహాలింగార్చనను జరిపారు. స్వామివారికి అభిషేకాలు జరిపి గంధంతో అలంకరించి పూజలు చేశారు. ఆలయ ఆవరణలో శివలింగం, స్వస్తిక ఆకారాల్లో ప్రమిదలను పేర్చి దీపాలను వెలిగించి శ్రీ రాజరాజేశ్వరునికి నివేదించారు. భక్తులు మహాదేవుని స్మరించి దర్శించి ధన్యులయ్యారు. నల్గొండలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ప్రతి నెల మాస శివరాత్రి పర్వదినాన ఆలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆది దంపతులైన శివపార్వతుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు.
మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని సైవాగమోక్తంగా జరిపారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని ఆది దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్లోని మైసమ్మ తల్లి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి వేకువజామునే ప్రత్యేక ఉపచారాలు జరిపారు. అమ్మవారికి వేకువజామునే అభిషేకాలు నిర్వహించారు. తర్వాత చక్కగా అలంకరించి విశేష పూజలు చేశారు. దివ్యంగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు భక్తి ప్రపుతులతో సేవించారు. ఇక ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శని త్రయోదశి పూజలు, మాస శివరాత్రి వేడుకలు, ఇతర భక్తి కార్యక్రమాలు కనుల పండుగ జరిగాయి. ఆలయాలు దైవ దర్శనానికి తరలివచ్చిన భక్తులతో కలకల్లాడాయి. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా మల్లేశ్వరంలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి విశేషంగా అభిషేక సేవ జరిగింది. మాస శివరాత్రి సందర్భంగా పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇటు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేషంగా అర్చనలు జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి మంగళమూర్తిని సింధూరంతో, పుష్పమాలలు, తమలపాకుల హారాలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేట శ్రీ రాజలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఆశ్వయుజ మాస పూజలు మనోహరంగా జరిగాయి. అమ్మవారిని స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తులసి దళాలు, ఉసిరికాయలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం ఆనంద కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే అద్దంకి పట్టణంలోని శ్రీ వింధ్యావాహిని సమేత నగరేశ్వర స్వామి దేవాలయంలో శని త్రయోదశి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ఆవరణలోని నవగ్రహ మండపంలో శనీశ్వరుడికి తైలాభిషేకాలు నిర్వహించారు. ఇక ఇటు ఒంగోలులోని శివకేశవుల ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ మహాయజ్ఞం వేదోక్తంగా జరిగింది. అర్చకులు సంప్రదాయ రీతిలో యాగాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు యాగశాలలో పాలు పంచుకుని లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన కనువిందుగా సాగింది. విజయవాడకు చెందిన సిహెచ్ అజయ్ కుమార్ బృందం పలు అంశాలను కూచిపూడి శైలిలో ప్రదర్శించి భక్తులను రంజింపచేశారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 64,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శన టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.